హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ది విజన్స్. ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి సెయింట్ ఫిలోమినస్ చర్చ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్ చాముండి హిల్స్ అనమాట. ముందుగా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ప్లీజ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. వీడియో స్టార్ట్ చేసేద్దాం. సెయింట్ ఫిలోమినస్ చర్చ్ ఇది మైసూర్లో ఉంటుంది. ఇది క్యాథలిక్ చర్చ్ అనమాట. ఈ చర్చ్ ఫుల్ నేమ్ వచ్చేసి క్యాథడ్రల్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ అండ్ సెయింట్ ఫిలోమినా. దీన్ని సెయింట్ జోసెఫ్స్ క్యాథడ్రల్ అని కూడా అంటారు. ఇది 1936లో కన్స్ట్రక్ట్ అయింది. ఇది నియోగోథిక్ స్టైల్ అంట అండ్ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది వచ్చేసి కొలంజే క్యాథడ్రల్ అని జర్మనీలో ఉన్న చర్చ్ని ఇన్స్పైర్డ్గా తీసుకొని సేమ్ డిజైన్గా ఇక్కడ నిర్మించారనమాట. సో ఈ చర్చ్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ చర్చ్ అని కూడా చెప్పొచ్చు. మైసూర్ మహారాజు ముమ్మడి కృష్ణరాజ వడియార్ 1843 ఫోర్త్ సెంచురీలో సెయింట్ అండ్ మార్టిన్ సెయింట్ ఫిలోమినాకి మెమరీగా నిర్మించారు. దాని తర్వాత యూరోపియన్ పాపులేషన్ అనేది మైసూర్లో ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి గిఫ్ట్గా 1933లో స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ రీబిల్డ్ చేశారు. మైసూర్ కృష్ణరాజేంద్ర వడియార్ స్టార్ట్ చేశారు. ఇది 1936లో కంప్లీట్ అయింది. ఈ చర్చ్లో అమితాబ్ బచ్చన్ గారు నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ 1977లోది కొన్ని సీన్స్ కూడా ఇక్కడ చేశారనమాట. చర్చ్ లోపలికి వీడియో అలో లేదు, అందుకే అవుట్ సైడ్ కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి క్యాండిల్స్ పెట్టి ప్రే చేస్తారు కదా, సో అది అనమాట ప్లేస్. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఈ చర్చ్లోనే స్కూల్ కూడా ఉంది అనమాట అండి, సెయింట్ ఫిలోమినా చర్చ్. ఇప్పుడు సెకండ్ వీడియో చాముండేశ్వరి టెంపుల్ చాముండి హిల్స్కి వెళ్తున్నాము. ఇది అంతా ఘాట్ రోడ్ ఉంటుంది. అలా కొద్దిసేపు ఘాట్ రోడ్ అయిన తర్వాత పైన అమ్మవారి టెంపుల్కి వెళ్తామన్నమాట. ఈ చాముండి హిల్స్ మైసూర్కి, ఈస్ట్ మైసూర్కి 13 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఇది 3480 కొండ శిఖరానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది. అవి మెట్లు వచ్చేసి 1000 పైనే ఉంటుంది. అండ్ ఇక్కడ వెళ్ళే మార్గంలో పెద్ద నంది స్టాచ్యూ కూడా ఉంటుంది. లేపాక్షి నంది తర్వాత దీన్ని అతిపెద్ద నందిగా చెప్తారు. బట్ మేము వెళ్ళినప్పుడు వర్షాలు ఉండటం వల్ల ఘాట్ రోడ్ కొంచెం ప్రాబ్లం అయ్యి అది క్లోజ్ చేశారు. సో నంది స్టాచ్యూది చూపించలేకపోతున్నాను. అండ్ యాక్చువల్లీ మైసూర్ని మహిషాసురుడు రాజ్యంగా పిలిచేవారనమాట. మహిషాసురుడు పాలించేవాడు. సో అందుకే ఇవన్నీ మైసూరు అని కూడా పిలిచేవారు. అది అలా అలా రాను రాను మైసూరుగా అయింది. మహిషాసుని సంహరించాక అమ్మవారు ఈ కొండపైన కొలువు తీరారు. సో ఇలా మనం వేలో వెళ్తుంటే చాలా చాలా షాపింగ్ ఉందండి. ఇది అది లేదు అని కాకుండా ఆల్ టైప్ ఆఫ్ షాపింగ్ ఇక్కడ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ. ఈ అమ్మవారి టెంపుల్కి మైసూర్ మహారాజులు ఈ దేవతని పూజించేవాళ్ళనమాట, చాముండేశ్వరి దేవతని. అండ్ చాముండేశ్వరిని కులదేవతగా కూడా ఆరాధించేవారు. అండ్ ఈ గుడికి అవసరమైన అన్ని వనరుల్ని, లైక్ ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఈ మైసూర్ మహారాజులే చూసుకునేవారు. చూడండి, స్ట్రీట్ షాపింగ్ లాగా షాపింగ్ అంతా ఉంటుంది. చాలా బాగుంది. ఈ పుణ్యక్షేత్రం 12వ శతాబ్దంలో హోసియాల పాలకులు నిర్మించారని చెప్తారు. ఈ గోపురాన్ని వచ్చేసి మాత్రం 17వ శతాబ్దంలో విజయనగరం రాజులు నిర్మించారంట. ఇదే అండి గోపురం చూశారు కదా, దీన్ని విజయనగర రాజులు 17వ శతాబ్దంలో నిర్మించారు.
అండ్ మనము ఇక్కడ రెండు కొబ్బరికాయలు తీసుకుంటాం కదా, ఒకటి వచ్చేసి గుడి ప్రాంగణంలో బయట కొట్టమని చెప్తారు, ఇంకోటి వచ్చేసి పూజ చేసేసి మనకు ఇంట్లో వెళ్ళాక ఇంటి దగ్గర కొట్టుకోమని చెప్తారు, అది కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం. అండ్ ఈ గుడి ఈ అమ్మవారికి హైదర్ అలీ టిప్పు సుల్తాన్ చాలా ఆభరణాలు సమర్పించారంట, అండ్ అవి కూడా మైసూర్ ప్యాలెస్లోనే ఉండేవంట. ఎప్పుడైతే ఇక్కడ ఉత్సవాలు దసరా ఉత్సవాలు అవన్నీ బాగా చేస్తారు కదా, అప్పుడు ఆ ఆభరణాలన్నీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారంట. అలాగే నవరాత్రుల్లో 7వ రోజున చాముండేశ్వరి అమ్మవారికి ఆభరణాలన్నీ వేస్తారు, దేవస్థానానికి సమర్పిస్తారంట విశేష ఆభరణాలన్నీ. అండ్ అలాగే మనం ఇక్కడ చూడొచ్చు మహిషాసుర స్టాచ్యూ ఉంది, చాలా పెద్దగా ఉంది ఈ స్టాచ్యూ. అంటే మహిషాసుని సంహరించారు కదా అమ్మవారు, సో దాని గుర్తుగా అలా మహిషాసురి స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టారు. సో ఇది అండి చాముండి హిల్స్. అండ్ మనం ఇలాగే కొంచెం దూరం ముందుకి వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. సో ఈ వ్యూ పాయింట్ ఏంటి అంటే మైసూర్ మొత్తం ఇక్కడ నుంచి చూస్తే క్లారిటీగా కనిపిస్తుంది, క్లారిటీ అంటే క్లారిటీగా కాదు అండి, నార్మల్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ వ్యూ పాయింట్ని కూడా ఒకసారి కవర్ చేసేసేయండి. సో ఇక్కడ జూమ్ చేస్తున్నాం కదా అక్కడ ఒక ప్యాలెస్ కనిపిస్తుంది కదా, మాకు అక్కడ ఒక గైడ్ ఉన్నారు, అతను చెప్పారు మల్లీశ్వరి సినిమాలో ప్యాలెస్ ఉంది కదా ఆ ప్యాలెస్ అది అని చెప్పారు, మరి అది ఎంతవరకు నిజమేంటి అనేది మాకు తెలియదు. అండ్ అలాగే ఈ పక్కన ఒక అతను రాయితో శిల్పాలు చెక్కుతారు కదా, చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ, శివలింగం కానీ నంది స్టాచ్యూ కానీ బుద్ధ విగ్రహంది కానీ చాలా బాగా చేస్తున్నారు. సో ఇది అండి చాముండి హిల్ టెంపుల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ మై ఫర్దర్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్.